హై వ్యూయర్స్, ఇంతకుముందు ఒక వీడియోలో మనం మ్యూచువల్ ఫండ్స్ గురించి తెలుసుకున్నాం. ఇన్వెస్టర్స్ అందరి దగ్గర నుంచి సేకరించిన డబ్బుని మార్కెట్ మీద మంచి నైపుణ్యం ఉన్న ఒక ఫండ్ మేనేజర్ రకరకాల పెట్టుబడి సాధనాల్లో ఇన్వెస్ట్ చేస్తారు. వాటి ద్వారా వచ్చిన లాభాలని ఆ ఫండ్లో ఇన్వెస్ట్ చేసిన అందరికీ పంచడం జరుగుతుంది. కొత్తగా స్టాక్ మార్కెట్లోకి ఎంటర్ అయ్యేవారికి ఈ మ్యూచువల్ ఫండ్స్ అనేవి ఎంతో ఉపయోగకరం, ఎందుకంటే వీటిలో రిస్క్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. అయితే ఈ మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయాలని అనుకునేవారు అసలు మ్యూచువల్ ఫండ్స్లో ఎన్ని టైప్స్ ఉన్నాయి, వాటిలో మనకి ఏది సూట్ అవుతుంది అని తెలుసుకుని ఇన్వెస్ట్ చేయడం అవసరం. సో ఈరోజు మనం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్ గురించి తెలుసుకుందాం. మ్యూచువల్ ఫండ్స్ని టైం రేంజ్ అలాగే అసెట్స్ని ఆధారంగా చేసుకుని రెండు రకాలుగా విభజిస్తారు. ఈ టైం రేంజ్లో రెండు రకాలు ఉంటాయి. ఒకటి ఓపెన్ ఎండెడ్ స్కీమ్స్, రెండు క్లోజ్ ఎండెడ్ స్కీమ్స్. ఈ అసెట్స్లో కూడా ఈక్విటీ ఫండ్స్, డెప్ట్ ఫండ్స్, హైబ్రిడ్ ఫండ్స్, బ్యాలెన్స్డ్ ఫండ్స్ ఇలా చాలా రకాలు ఉన్నాయి. అయితే వీటి గురించి తర్వాత వీడియోలో తెలుసుకుందాం. ఈరోజు మనం ఓపెన్ ఎండెడ్ అలాగే క్లోజ్ ఎండెడ్ స్కీమ్స్ గురించి తెలుసుకుందాం. ముందుగా ఓపెన్ ఎండెడ్ ఫండ్స్ అంటే ఈ ఫండ్స్ ఎప్పుడూ ఓపెన్లోనే ఉంటాయి. మనం ఏ సమయంలో అయినా వీటిలో ఇన్వెస్ట్ చేయవచ్చు, అలాగే ఏ సమయంలో అయినా వీటి నుండి ఎగ్జిట్ అవ్వచ్చు. ఈ ఓపెన్ ఎండెడ్ స్కీమ్స్లో మ్యూచువల్ ఫండ్కి సంబంధించిన కంపెనీ ఇన్వెస్టర్స్కి కావాల్సిన కొత్త షేర్లను క్రియేట్ చేస్తూనే ఉంటుంది. సో వీటిలో మనకు కావాల్సిన షేర్లు అవైలబుల్గా ఉంటాయి. నెక్స్ట్ క్లోజ్ ఎండెడ్ ఫండ్స్. మన ఈక్విటీ మార్కెట్లో ఐపీఓ ఎలాగో సేమ్ ఇక్కడ కూడా ఎన్ఎఫ్ఓ అంటే న్యూ ఫండ్ ఆఫర్ని అనౌన్స్ చేసి దీనికి కొంత టైం పీరియడ్ని పెడతారు. ఒకవేళ మనం ఆ మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయాలి అని అనుకుంటే కేవలం ఆ టైం పీరియడ్లో మాత్రమే కొనుక్కోగలం. ఒకసారి ఆ టైం పీరియడ్ కనుక అయిపోతే మళ్ళీ కొత్త వాళ్ళు ఆ మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయడానికి ఉండదు. అలాగే ఈ క్లోజ్ ఎండెడ్ ఫండ్ని ఎంతకాలం పాటు రన్ చేయాలనుకుంటున్నారో ముందే నిర్ణయిస్తారు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక ఫండ్ని 5 సంవత్సరాల టైం పీరియడ్ నిర్ణయిస్తే 5 సంవత్సరాల వరకు ఆ ఫండ్ రన్ అవుతూ ఉంటుంది. ఆ 5 సంవత్సరాల తర్వాత వచ్చిన లాభాల మొత్తాన్ని ఆ ఫండ్లో ఇన్వెస్ట్ చేసిన వారందరికీ రిటర్న్ చేస్తారు. కానీ ఓపెన్ ఎండెడ్ ఫండ్స్ ఇంతకాలం అని కాకుండా అవి కంటిన్యూస్గా రన్ అవుతూనే ఉంటాయి. ఓపెన్ ఎండెడ్ ఫండ్స్లో మనకు కావాల్సిన షేర్లు అవైలబుల్గా ఉంటాయి, కానీ క్లోజ్ ఎండెడ్ ఫండ్స్లో ఓన్లీ లిమిటెడ్ షేర్లు మాత్రమే ఇన్వెస్టర్స్కి అవైలబుల్గా ఉంటాయి. చివరగా ఈ క్లోజ్ ఎండెడ్ ఫండ్స్ కంటే ఓపెన్ ఎండెడ్ ఫండ్సే బాగా పాపులర్ అయ్యాయి, ఎందుకంటే ఈ ఓపెన్ ఎండెడ్ ఫండ్స్లో ఏ సమయంలో అయినా ఎంటర్ అవ్వచ్చు, అలాగే ఎగ్జిట్ అవ్వచ్చు, అలాగే మనకు కావాల్సిన షేర్లు అవైలబుల్గా ఉంటాయి. ఈ కారణాల వల్ల చాలామంది ఇన్వెస్టర్స్ ఈ ఓపెన్ ఎండెడ్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఓకే వ్యూయర్స్, మ్యూచువల్ ఫండ్స్లో రిమైనింగ్ వాటి గురించి తర్వాత వీడియోలో తెలుసుకుందాం. మరి ఆ వీడియోలని మిస్ కాకుండా చూడాలనుకుంటే వెంటనే తెలుగుబడి యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. అలాగే జాతీయ అంతర్జాతీయ స్టాక్ మార్కెట్లకు సంబంధించిన విషయాలను చర్చించడానికి ఫేస్బుక్లో స్టాక్ మార్కెట్ తెలుగు అనే ఒక గ్రూప్ని స్టార్ట్ చేశాను. స్టాక్ మార్కెట్ మీద ఇంట్రెస్ట్ ఉన్నవారు ఎవరైనా ఈ గ్రూప్లో జాయిన్ అవ్వచ్చు. ఈ గ్రూప్లో స్టాక్ మార్కెట్కి సంబంధించి మీకు ఉన్న నాలెడ్జ్ని ఇతరులతో పంచుకోవచ్చు. అలాగే ఈ ఫేస్బుక్ గ్రూప్కి సంబంధించిన లింక్ని ఈ వీడియో కింద ఉన్న డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. మీరు ఆ లింక్ మీద క్లిక్ చేయడం ద్వారా కూడా ఈ గ్రూప్లో జాయిన్ అవ్వచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. స్టాక్ మార్కెట్కి సంబంధించి ఏమైనా సందేహాలు కానీ సూచనలు కానీ ఉంటే కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. Thank you.